రే, గిరన్నకు అమ్మాయి మీద ప్రేమ లేదు, గేమా లేదు, ఊరికే నువ్వు అనవసరంగా ఆయన చెడగొట్టుకో. చెడగొడితే ఏంటి, ఏమవుతుంది? నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఎంతైనా గిరన్న కూడా మనిషే కదా. అవునా, ఆ విషయం మాకు తెలియదు మరి. రే, గిరణ్ వస్తున్నాడు. మీరిద్దరూ నోరు మూసుకున్నారంటే ఇంకా కొద్ది రోజులు మనుషులుగా బతకచ్చు. గిరణ్, ఈ నెల స్టేట్మెంట్ తీసి ఉంచాను, మీరు ఒకసారి వెరిఫై చేస్తారా? ఎందుకంటే నేను 2 రోజులు ఇక్కడ ఉండట్లేదు, అమ్మని చుట్టానికి వెళ్తున్నాను. ఇలా కూర్చో, నేను విషయం అడగాలి. ఏంటన్నా? నువ్వు బుర్క ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల ముఖం కానీ చూసావా? ఏ పిల్ల? ఆ సైరాబానుది. వేరే ఉద్దేశం ఏం లేదురా, మన బాలయ్య చెప్పినట్టు టెర్రరిస్ట్ అయి ఉంటుందేమోనని నాకు భయం. నిజమైతే మనం ఇరుక్కుంటాం కదా. ఆ బాలసారికి పిచ్చి, మరేంటి, బుర్కా వేసుకున్న వాళ్ళందరూ టెర్రరిస్ట్లా? తను ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి. వీడెప్పుడు చూశారా? నాకేం తెలుసు. అంతేకాదు, తను నీతో మాట్లాడాలని స్వయంగా నాతో చెప్పింది. అవునరా, గౌరితోనూ అలాగే చెప్పింది. నాతోను ఏదో మాట్లాడాలంది. ఏమై ఉంటుంది? ఐ లవ్ యూ అయి ఉంటుంది. ఐ లవ్ యూ అంట, ఐ లవ్ యూ. చూడవి, ఎవరూ లేరని చెప్పడం వల్ల నీకు ప్రియుణ్ణి వెతికి పెట్టడానికి కాదు నిన్ను ఇంట్లో ఉంచుకున్నది. అసభ్యంగా మాట్లాడుకో, సంస్కారం లేకుండా. సంస్కారం లేని పనులు చేయించా మీరు? తను ఎవరో చంపడానికి వస్తే నేను అడ్డుకున్నాను అంతే. చెవులో పూ పెట్టుకున్న వాళ్ళ దగ్గర చెప్పు నీ కట్టు కదలు. మన మధ్య ఎవరు వద్దు, మనకి మనమే చాలని చెప్పి ఇప్పుడు మీరిద్దరూ కలిసి నన్ను వేరేదాన్ని చేస్తున్నారు. ఈ పిల్లని ఇక్కడ నుంచి వెంటనే పంపించే. దానికి ఎవరూ లేరు, ఎక్కడికని పంపరు? నువ్వు పంపవు, నాకు తెలుసు. దాని ఇంటి అడ్రస్ దాని అడుగు చెప్తుంది. చెప్పకపోతే తీసుకెళ్లి దాన్ని ఏ అడవుల్లోనైనా వదిలేసిరా. ఇక నేను దాన్ని ఈ ఇంట్లో చూడకూడదు. గిరన్నా, నేను దిగేస్తాను. ఇక్కడి నుంచైతే నాకు బస్సు ఉంది. నేను ఊరెళ్ళి అమ్మని కలిసి వెంటనే వచ్చేస్తాను. ఆ గిరన్నా, నేను దారిలో దిగేస్తానని గౌరక్కకి చెప్పొద్దు. నిన్ను ఒంటరిగా వదిలేశానని నన్ను కోపడుతుంది. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే అన్న. నాకున్నది మా మావయ్య ఒక్కరే, ఆయన కూడా జైల్లో ఉన్నారు. కూర్చోకండి, నేను వచ్చి క్లీన్ చేస్తాను. దాన్ని పంపించు, లోపలుంది, పిలుస్తాను. వెయిట్ చేయి. డబ్బు తీసుకొచ్చావా? లేదు. ఓ, అయితే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక నీకు ఈ బుర్క అక్కర్లేదు. ఏంటి సమస్య? ఇది నువ్వు తీర్చే సమస్య కాదే, దీన్ని బండెక్కరా. విషయం చెప్పి కదా తీసుకెళ్ళాలి.
ఈ పిల్లని తీసుకెళ్ళరా ఏంటి? నీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటి తాత? ఆ డబ్బు ఎక్కడా? ఏం డబ్బు? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కారులో ఉన్న డబ్బు 50 లక్షలు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందుగా వచ్చింది మీరే. మీకు తెలియకుండా ఆ డబ్బు ఎక్కడికి పోదు. 50 లక్షల రూపాయల నీ మొత్తం ఇంకా వదలలేదా ఏంటి? మత్తులోంచి బయటపడిన తర్వాతే నాకు తెలిసింది ఆ కారులో అంత డబ్బుందని. వాళ్ళు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటి అనేది నాకే అర్థం కావడం లేదు. మా మావయ్యని బెజవాడ్లు పోలీసులు అరెస్ట్ చేశారని నేను పేపర్లో చదివి తెలుసుకున్నాను. డానీకి డ్రైవర్గా ఉండేవాడు మా మావయ్య. డానీ సార్, మా మావయ్య చాలా మంచివాడు, అలాంటి పని చేసి ఉండడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఏదో దారి దొరుకుతుందిలే. ఇదిగో ఈ లెటరు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. వారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. నీకేదో సహాయం చేస్తారు, నువ్వు వెళ్ళి కలిసిరా. ఇకపోతే ఆయనకి ముస్లింస్ అంటే చాలా ఇష్టం. బుర్కా వేసుకు వెళ్ళడం మర్చిపోకు. నువ్వు తోడుగా వెళ్ళు, మన కారులోనే తీసుకెళ్ళు. ఓకే సార్. అది జరిగింది. హాస్పిటల్లో నాకు స్పృహ వచ్చినప్పుడు నా ఎదురుగా డానీ సార్ ఉన్నారు. చూడమ్మా, మీరొచ్చిన కారులో 50 లక్షల రూపాయలు ఉండాలి. డ్రైవర్ శవంతో పాటు అన్నీ దొరికాయి, కానీ ఆ డబ్బు మాత్రం దొరకలేదు. ఇది బ్లాక్ మనీ కాబట్టి ఈ విషయం పోలీసులతో చెప్పలేము. ఒకవేళ చెప్తే మీ మామయ్యతో పాటు నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, నిన్ను రక్షించిన వాళ్ళ దగ్గరే తప్పకుండా ఆ డబ్బు ఉండుంటుంది. ఆ డబ్బు నువ్వే తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాకపోతే నిన్ను పూడ్చిపెట్టడానికి మీ మామయ్యకి బెయిలిచ్చి నేనే బయటికి తీసుకురావాలి. మీతో పాటు ఉండి ఆ డబ్బుని ఎలాగైనా తీసుకొచ్చేయాలని నేను ట్రై చేశాను. ఆ రోజు రాత్రి మీ రూమ్కి వచ్చింది నేనే. డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఆ డానీ నన్ను చంపేస్తాడు. నాకు వేరే దారి లేదు. మీతో పాటు ఉన్నవాళ్ళు తప్ప దానికి ఎవరు తీసుండరు. ఏదో ఒక విధంగా ఆ డబ్బుని తిరిగిచ్చేయండి. రా, వచ్చి బండెక్కు. గౌరీ గారు. గౌరీని నేను మేనేజ్ చేస్తాను. మా వాళ్ళు ఆ డబ్బు తీసుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, అది నేను సహించలేను. పద. హలో గౌరీ, గిరి ఎక్కడున్నాడు? అలా చెప్పు. అందుకేనా నేను ఫోన్ చేస్తే దొరకలేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, దొరికితే నాకు చెప్పు. గౌరీ, మైకేల్ని అరెస్ట్ చేశారు. ఆ బురకా పిల్లని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్న ట్యాంకర్ లారీ మైకేల్దనట. మైకేల్ని అరెస్ట్ చేశారు గిరి. దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలియటం లేదు. మైకేల్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలడని ఇప్పుడు గిరిలాగే నువ్వు కూడా ఆలోచిస్తున్నట్టున్నావు. అది యాక్సిడెంటో హత్యా ప్రయత్నమో ఏదైనా కానీ గిరి ఇందులో ఇన్వాల్వ్ కావటం వల్లే కేసై కూర్చుంది. మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండానే అతని పనిచేశాడని మనం నమ్ముదాం. ఏమంటావు? రే శంకరా, అలా చూడరా, ఏదో కొత్త ఫిగరు. గుడ్ మార్నింగ్. ఎప్పుడే కష్టం వచ్చినా కాకిలా వాలిపోతావుగా, మరి ఈ రోజు ఎందుకు లేటు? నన్ను ఏమి అడగద్దు, వచ్చేదారులు గుడి కనిపిస్తే అందులో దూరాను. ఇవాళ ఏంటంటే విశేషం? ఏయ్, నా చెప్పులు పాతవైతే మార్చుకోవడానికి వెళ్ళా. ఆ సరే, కానీ ఏంటి ఇక్కడ ప్రాబ్లం? నువ్వు తీర్చగలిగేది కాదు, చాలా పెద్దది. ఇదిగో ఆర్సీ బుక్ కాపీ, కృష్ణా రిజిస్ట్రేషన్, పర్మనెంట్ అడ్రస్ చూసావా? కరెక్టేగా. ఈ సంఘటన జరిగినప్పుడు బండి తోలింది ఎవరో, దీని వెనక ఎవరెవరి హస్తం ఉందో అవన్నీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తెలుస్తాయి. వాడికి జామీన్ దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది? ఆ రోజు నువ్వే గొడవ చేసావు కదా 304 బదులు 302 చార్జ్ చేయమని. అది హత్య కేసు, త్వరగా జామీన్ దొరకదు. దొరకకూడదు. మోటివ్ నేను నిరూపిస్తాను, ఐ విట్నెస్ తో సహా. నేను జీవితాంతం జైల్లో ఉండేలా అన్ని కరెక్ట్ గా జోడించాను. ఇతరుల్ని మోసం చేసి బతికేవాడికి ఇదేరా కరెక్ట్ జైల్లో ఉండడం. మిగతా వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారుగా. తెలుసో తెలియకో నువ్వు చేసినవన్నీ మన సంతోషానికి మనశ్శాంతికి, అవి లేకుండా పోయాయి. వాడి బండని తెలిసే నేను ఇదంతా చేసింది. బట్ నన్ను మీరు ఎంత కోపగించుకున్నా సరే నేను వదలను. ఏ యాక్సిడెంట్ కేసైనా నేను ఇలాగే డీల్ చేస్తాను, నిజం అందరికీ తెలియాలి.
నేను మాత్రం అర్థం చేసుకుంటే చాలా చేసుకున్నాను. మైకేల్ ఈ పనిచేశాడు చూడు, అనవసరమైన పట్టుదలకు పోయి మిగతా వాడిని ఏడిపించుకో. నువ్వు ఇలా చెప్తాను, ఈ సెన్ని ఇంకా వదిలించుకోలేదా నువ్వు? రా చెప్తాను. ఎక్కడికి? నేను చెప్పేది వింటేనే కదా నీకు అంత అర్థమవుతుంది. నేనేమి వినదలుచుకోలేదు. నువ్వు విని తీరాల్సిందే, ఇది పబ్లిక్ గా చెప్పే విషయం కాదు. రా నాతో. కళ్ళు ఒళ్ళు చూపించి మా అన్నయ్యను బుట్టలో వేసుకున్నావు కదా, ఏడిస్తే ఓదార్చడానికి నీ బాబున్నాడు ఎక్కడా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గౌరీ మాట్లాడుకో, నిన్నగాక మొన్నొచ్చిన ఇది నీకంత ముఖ్యమైపోయిందా? దారిని వెళ్ళి థర్డ్ రేట్ వేసి అని వెనకేసుకొచ్చి నాతో వాదిస్తావా? నువ్వు చెప్పేవాటన్నిటికీ ఫోన్ లేని తల ఊపుతుంటే నెత్తికెక్కుతావా? ఇంకెప్పుడు నువ్వు తల పద్దులే, నేనేం చెప్పినా సరే ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు. గౌరీ వచ్చి కారులో కూర్చో.